శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు నిత్య జీవితంలో చాలామంది జీవితంలో మంచి పురోభివృద్ధిని పొందుతూ ఉంటారు జీవితంలో ఎదుగుతూ ఉంటారు జీవితంలో బాగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా అభివృద్ధి ఆగిపోతుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎదుగుదల ఆగిపోతుంది ఉన్నట్టుండి ఒక్కసారి ధన సంపాదన ఆగిపోతుంది లేదా ఉన్నట్టుండి ఒక్కసారి ధన సంపాదన తగ్గిపోతూ ఉంటుంది మీ జీవితంలో మీరు బాగా అభివృద్ధి చెందుతూ మీకు అదృష్టం కలిసి వస్తూ ఒక్కసారిగా అభివృద్ధి ఆగిపోతే ఒక్కసారిగా ధన సంపాదన ఆగిపోతే లేదా బాగా ధనాన్ని సంపాదిస్తున్నారు ఉన్నట్టుండి ధనం సంపాదన అనేది తగ్గిపోతూ ఉంది ఉన్నట్టుండి రాబడి అనేది తగ్గిపోతూ ఉంది కారణం ఏంటో అర్థం కాదు బాధపడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే బాగా డబ్బులు సంపాదిస్తూ ఒక్కసారిగా ధన సంపాదన తగ్గిపోతూ ఉన్నా లేదా జీవితంలో బాగా అభివృద్ధి చెందుతూ ఒక్కసారిగా అభివృద్ధి ఆగిపోయి మళ్ళీ అభివృద్ధి తగ్గిపోతూ ఉన్నా జీవితంలో ముందుకెళ్తూ ఉంటే ఒక్కసారిగా జీవితంలో అడుగులు వెనక్కి పడుతూ ఉన్నా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి వాటిల్లో ముఖ్యమైనది శనికి సంబంధించిన పరిహారం మీ అభివృద్ధి ఆలస్యం అవుతుందా మీ ధన సంపాదన పెరుగుతూ పోయి ఒక్కసారిగా తగ్గిపోతుందా మీ అభివృద్ధి పెరుగుతూ పోయి ఒక్కసారిగా తగ్గిపోతుందా దానికి కారణం శని బలం లేకపోవటమే ఎక్కడో శనీశ్వరుల వారికి దోషం జరిగిందని తెలుసుకోవాలి దానికి మనం ఏం చేయాలంటే శనివారం రోజు నలుపు రంగులో ఉన్నటువంటి ఒక జత వస్త్రాలను తీసుకోవాలి ఆ నలుపు రంగులో ఉన్న జత వస్త్రాలు మీ చేత్తో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసేయాలి దానం ఇచ్చేస్తే ఆ దోషం పోతుంది ఆ తర్వాత ఇంకొక జత నల్లటి వస్త్రాలు తీసుకోండి ఒక జత నల్లటి వస్త్రాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇంకొక జత నల్లటి వస్త్రాలు తీసుకొని వాటి కొసలు కత్తిరించండి ఆ వస్త్రాలకు కొసలు ఉంటాయి కదా ఆ కొసలు కత్తిరించి మీ ఇంట్లో పెద్దవాళ్ల చేత ఆ వస్త్రాలతో మీరు దిష్టి దించుకోండి ఆ వస్త్రాలతో దిష్టి తీయించుకున్నాక ఎక్కడైనా నదికి వెళ్ళి మీ చేత్తో ఆ నదిలో ఆ ప్రవాహంలో ఈ వస్త్రాలు వదిలిపెట్టేసేయండి అప్పుడు మీకున్నటువంటి దోషం మొత్తం పోతుంది అప్పటి నుంచి ఇంతకు ముందులాగే అభివృద్ధి పెరిగిపోతూ ఉంటుంది ధన సంపాదన మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ధనం పెరుగుతూ ఒక్కసారిగా తగ్గిపోతున్న వాళ్ళు అభివృద్ధి పెరుగుతూ ఒక్కసారిగా తగ్గిపోతున్న వాళ్ళు శనివారం ఈ చిన్న పరిహారం చేయండి ఒక జత వస్త్రాలనేమో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇంకొక జత నల్ల వస్త్రాలనేమో కొసలు కత్తిరించి దిష్టి దేయించుకొని ప్రవాహంలో విడిచిపెట్టండి అలాగే ఒక్కసారిగా అభివృద్ధి ఆలస్యమైపోయినా ఒక్కసారిగా అభివృద్ధి ఆగిపోయినా అభివృద్ధి తగ్గుతూ వచ్చిన ధన సంపాదన తగ్గుతూ వచ్చిన ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో వెలిగించాలి అలా ఎన్ని రోజులు వెలిగించాలో తెలుసా నలభై మూడు రోజులు వెలిగించాలి ఎవరైనా సరే మాకు బాగా అభివృద్ధి ఉందండి ఒకప్పుడు బాగుండేవాళ్ళం అండి ఇప్పుడు తగ్గిపోయిందండి అని భావించేవాళ్ళు నలభై మూడు రోజుల పాటు ఆ దీపాన్ని మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో వెలిగించి చూడండి నలభై నాలుగో రోజు నుంచి మీకు ఖచ్చితంగా అదృష్టం పట్టితీరుతుంది ఇందులో సందేహం లేదు మరి ఆ దీపం ఎలా వెలిగించాలో తెలుసా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నెయ్యి కొబ్బరి నూనె ఆముదం వేప నూనె విప్ప నూనె ఈ ఐదు సమాన భాగాలుగా పోయాలి జాగ్రత్తగా గమనించండి ఆవు నెయ్యి కొబ్బరి నూనె ఆముదం వేప నూనె విప్ప నూనె ఈ ఐదు సమాన భాగాలుగా పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఆ ప్రమిదలో దీపాన్ని వెలిగించండి ఇలా నలభై మూడు రోజులు చేసి చూడండి నలభై నాలుగో రోజు నుంచి మళ్ళీ మీకు పూర్వ వైభవం వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఈ దీపం పెట్టండి వస్త్రాలతో ఈ చిట్కా పాటించండి పూర్వ వైభవాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవటానికి సబ్స్క్రైబ్ అవ్వండి ఆధ్యాత్మిక